శ్రీ కథాసుధ ఛానల్కి స్వాగతం. నందుల సుశీల గారు రాసిన నీలి మేఘాలు ఆడియో నవల 5వ ఎపిసోడ్. అరుణమ్మ తన పుట్టినరోజనే కృష్ణాష్టమి నాడు ఎంతో వైభవంగా చేసేది. చిన్నారి కృష్ణుడు మా ఇంటికి పెలుగులా నడిచి వచ్చాడు అని అందరికీ చెప్పి మురిసిపోయేది. ఇప్పటికీ తన పుట్టినరోజు కుసుమ తన ఇంట్లో ఎంతో సంబరంగా జరుపుతుంది. రమణ గారికి అరుణమ్మకి తనను పెంచిన ప్రేమ వల్ల తన పట్ల అనురాగం ఉండవచ్చును, కానీ కుసుమ రఘు కూడా తనని స్వంత సోదరుడిలాగా ఆదరించారు. ఆ ఇంట అల్లుడిగా ప్రవేశించిన శ్రీరామ్ కూడా తన పట్ల స్నేహభావంతో తనకి అండదండలు పుష్కలంగా అందించాడు. ఆ అమృత హృదయులకు తనేమిచ్చి వారి రుణం తీర్చుకోగలడు? ఎన్ని జన్మలెత్తినా ఆ కుటుంబం రుణం తీర్చుకోవడం తనకి శక్తి చాలదు. శ్రీరామ్ కుసుమకి ఒక ఆపద వచ్చింది, ఆ సమస్య పరిష్కారం కోసం కూడా తన నుండి ఏ సహకారాన్ని వారు ఆశించలేదు. ఎంతో ఆలోచించినా ప్రస్తుతం తను సూచించిన పరిష్కారమే అనుసరణీయం. తమ అందరి గారాబంతో పెరిగిన రశ్మి మంచి చెడు ఆలోచించే శక్తిని పెంచుకోలేదు. లేదా అసలు రశ్మి తరం అంతేనా? నైతిక విలువల పట్ల తమకు ఉన్న భావాలు ఇలా తన తరంలో లుప్తాలవుతున్నాయా? ఏది ఏమైనా రశ్మి పెళ్లి కాని తల్లి కాకూడదు. ఆ బిడ్డను తాను పెంచుతాడు. చట్టపరంగా ధర్మపరంగా ఆ బిడ్డకు తాను తండ్రి కావాలి. తన జీవితానికి ఒక ఆలంబనగా తన కన్నుల వెలుగుగా ఆ బిడ్డ పెరగాలి. తర్వాత రశ్మి జీవితంలో ఆనందంగా స్థిరపడేలాగా చేయాలి. ఆమెకు అన్ని విధాలా తగిన వ్యక్తిని తాను ఎంచి ఆమె జీవితాన్ని నందనవలంలాగా తీర్చిదిద్దాలి. ఇందులో తను చేసే త్యాగం ఏమీ లేదు. రశ్మి జీవితం నలుగురిలో నవ్వుల పావులు కాకుండా ఒక చిన్న సర్దుబాటు అంతే. సారథి మనసులో చిత్రమైన ప్రశాంతత నెలకొంది. ఆ తర్వాత తన దైనందిన కార్యక్రమంలో మునిగిపోయాడు. కుసుమ, రశ్మి, శ్రీరామ్ చాలాసేపటి నుంచి ఏం మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు. అసలు రశ్మితో ఏ విధమైన సంభాషణ ఎలా మొదలు పెట్టాలో శ్రీరామ్కి, కుసుమకి కూడా తెలియడం లేదు. వారికి ఇబ్బందిగా ఉంది, అసహనంగా ఉంది. రశ్మికి విసుగ్గా ఉంది. తల్లి తండ్రి తనతో మాట్లాడడం కోసం పిలిచారు. రాత్రికి పార్టీ ఉంది. లీలా వసు తనను తీసుకువెళ్ళడానికి వస్తారు. చివరిగా రశ్మి నిశ్శబ్దాన్ని ఛేదించింది. ఎందుకు పిలిపించావు మమ్మీ? కుసుమలో సహనం నశించింది. అయినా భాగవతాన్ని ఆపి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు పెళ్ళేమిటి? రశ్మి చిరాగ్గా అంది. పెళ్లి చేసుకోకపోతే మరి అందరం కట్టుకట్టుకుని హుస్సేన్ సాగర్లో దూకేద్దామా? కుసుమలో అంత కోపం శ్రీరామ్ ఎప్పుడు చూడలేదు. శ్రీరామ్ కుసుమని సముదాయిస్తూ అన్నాడు. ఊరుకో కుసుమ, చూడు రశ్మి, మనం ఇలా మాట్లాడుకోవడమే చాలా అసహ్యంగా ఉంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా. నేను బిఏ తర్వాత సోషల్ వర్క్లో ఎంఏ చదువుదామని అనుకుంటున్నాను. శ్రీరామ్కి ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు. అసలు అతనిది ఎవ్వరిని నొప్పించే స్వభావం కాదు. తండ్రి వృద్ధి చేసి తన వ్యాపారాన్ని తనకు అప్పగించాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం మినహా ఎటువంటి సహాయాలు చేసే స్వభావం కాదు అతనిది. కూతురు తెలివి తక్కువదా లేక అతి తెలివైనదా? తమ చేతుల్లో పెరిగిన బిడ్డ స్వభావం కొత్త కోణంలో చూస్తూ కూర్చున్నాడు ఆ తండ్రి. నిస్సహాయంగా భార్య వైపు చూశాడు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి గురించి నీకేమైనా ఆందోళనగా లేదా? కుసుమ సూటిగా అడిగింది. రశ్మి మౌనంగా ఉండిపోయింది. ఇంకో 4-5 నెలలు పోతే నువ్వు తల్లివి కాబోతున్న ఆ సంగతి కూడా నీకు తలకెక్కడం లేదా? డాక్టర్లు ఏవో చేస్తారట కదా, రశ్మి నసుకుతూ అంది. పాపిష్టిదాన, ఇంకా నీకు బోధ పడడం లేదా? ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా నీ ప్రాణం మీదకే వస్తుందే అంటూ కుసుమ విరుచుకు పడిపోయింది. శ్రీరామ్ కుసుమ చేతిని నిమురుతూ అన్నాడు. నువ్వు నిగ్రహం కోల్పోవద్దు కుసుమ, నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడతాను. అమ్మా రశ్మి, ఏదో పొరపాటు జరిగిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకోలేం కదా. ఈ పరిస్థితిలో నీకు ముందుగా పెళ్లి జరగాలి. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చూపించాలి కదా. మీరు తెచ్చిన సంబంధం నాకు నచ్చాలి కదా డాడీ అంది రశ్మి. కుసుమ పూర్తిగా సహనాన్ని కోల్పోయింది. తల్లి, మహాతల్లి, నిన్ను ఈ స్థితిలో పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు వరుసలు వరుసలుగా నిలబడి లేరు. ముందు ఈ గండం నుండి బయటపడడానికి నీకు ఓ పెళ్లి అవసరం. ఇప్పుడు నీ స్నేహితులని నువ్వు భావిస్తున్న వాళ్ళు కూడా నువ్వు గర్భిణివని తెలిస్తే వాళ్ళెవ్వరూ నీ మొహాన్ని కూడా చూడనివ్వరు.
కుసుమ ఆయాసంతో ఆగి తిరిగి అంది. చెత్త చెత్త భావాలు పెంచుకుని ఫ్రీ సెక్స్ కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు. నువ్వు రేపు ఒక బేబీతో కనపడితే నీ స్నేహితులు నిన్ను పలకరించను కూడా పలకరించరు. తెలిసి మాట్లాడుతున్నావో అతి తెలివి ప్రదర్శిస్తున్నావో కూడా తెలియడం లేదు. నీ గురించి మేమంతా మతి చెడి ఆలోచిస్తూ ఉంటే చీమా దోమ కుట్టినట్లుగా కూడా లేదు. కుసుమ ఆవేశంతో వణికిపోయింది. శ్రీరామ్ గబగబా చన్నీళ్లు తీసుకువచ్చి కుసుమకిస్తూ, కుసుమ నువ్వు ఆవేశపడుకు, నెమ్మదిగా మాట్లాడదాం అన్నాడు. కుసుమ దుఃఖంతో కంపిస్తూ, ఏం నెమ్మదండి, గుండెలు బగ్గున మండిపోతోంది, దీనికి ఏం తెలియదనుకోవాలా, తెలిసి నటిస్తోందా, డిగ్రీ వచ్చేస్తుంది, ముందు ముందు నెలలు ఎలా గడపాలి, ఈ సమస్యకు మార్గం ఏంటండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కుసుమ. శ్రీరామ్ భార్యతల్ల నెమరుతో కూతురితో, అమ్మా రశ్మి ప్రాక్టికల్గా మాట్లాడమ్మా అన్నాడు. రశ్మి తల వంచుకుంది. నిజమే, ఈ పరిస్థితిలో తనకు పెళ్ళవడం చాలా కష్టం. తల్లి చెప్పినట్టు బేబీతో తాను ప్రపంచంలోకి అడుగు పెట్టగలదా? సంఘంలో పెద్ద పేరున్న వారెవరైనా ఏ పని చేసినా చెల్లుతుంది. తమ వంటి వారి సాహసాలను ఎవ్వరూ హర్షించరు. తనకు అసలు స్త్రీ పురుష సంబంధాల గురించి సరైన అవగాహన లేదు. అందువల్లే ఈరోజు ఈ సమస్య వచ్చింది. తాను తల్లిని కాబోతున్నానని తన స్నేహ బృందానికి తాను ధైర్యంగా వెల్లడి చేయగలదా? మరుక్షణం అందరూ తన నుండి కకావికాలుగా పారిపోతారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా ఏ డాక్టర్ సహాయంతోనో సమస్య తీరిపోయిన వాళ్ళ గురించి తమ బృందం నవ్వుకుంటారు. తర్వాత ఆ సంగతి మర్చిపోతారు. తన విషయం ఇంత జటిలంగా తయారవడం నిజంగా దురదృష్టకరం. మొదటిసారిగా రశ్మికి తన పరిస్థితిలోని తీవ్రత అనుభవంలోకి వచ్చి వణికిపోయింది. ఆ యువతి గుండెల్లో దిగులు నెమ్మదిగా పడగలు విప్పింది. అయోమయంగా తల్లివైపు చూసింది. కుసుమలో ఏనాడు కాఠిన్యాన్ని చూడని శ్రీరామ్ మౌనంగా ఉండిపోయాడు. కుసుమ తీవ్రంగా, నీకు మేం పెళ్లి చేయాలి, అంతకంటే మార్గం లేదు, అందరి దృష్టిలో నువ్వు వివాహితగా కనపడాలి, డాక్టర్లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న నీకు ఇంతకంటే మార్గం లేదు, నీ ప్రసవం అది సరిగ్గా జరిగాక చదువులో ప్రవేశిద్దు గాని, తర్వాత నీకు నచ్చిన వరుడు దొరికితే బిడ్డను మాకు వదిలేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అంది. రశ్మికి ఏదో మంత్రాల కథనో బేతాళ కథనో విన్నంత భావన కలిగింది. రశ్మి విస్మయంగా చూస్తూ, మరి ఇవన్నీ ఒప్పుకునేవారెవరు అంది. కుసుమ విసురుగా, నీ బుర్ర ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించింది, మన పరువు నిలబెట్టడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారులే. శ్రీరామ్ రశ్మిని చూసి జాలిగా, రశ్మి ఏమనుకోకమ్మా, ఈ సమస్యతో అమ్మ పిచ్చిదైపోతోంది, మాకు నువ్వు ఒక్కత్తివే సంతానానివి, నీ జీవితం బాగుపడాలన్నదే ఇంతగా బాధపడుతున్నాం కదా, నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చాడు, ఈ గొడవలన్నీ సమసిపోయాక అతనికి నీ చేత విడాకులు ఇప్పిస్తాం, తర్వాత నీకు నచ్చిన వ్యక్తితో నువ్వు స్థిరపడవచ్చు, లేదా ఏదైనా కోర్సులో చేరి చదువుకునేటందుకు విదేశాలకు వెళ్ళనవచ్చు, నీకు నచ్చిన వాడు తటస్థపడితే నీ జీవితం బాగుంటుంది, మాకు హాయిగా ఉంటుంది, ప్రస్తుతం ఈ సమస్యకు ఇంతకంటే మార్గం కనిపించడం లేదమ్మా అన్నాడు. కుసుమ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. రశ్మి దేవుడు వంటివాడు ముందుకు వచ్చాడు, మన నలుగురి మధ్యనే ఈ విషయం ఉండిపోతుంది, విషయాలన్నీ సర్దుకున్నాక నీ జీవితాన్ని బాగా గడుపుకోవచ్చు అంది కుసుమ. రశ్మి ఆశ్చర్యంగా, నా విషయాలన్నీ తెలిసి తర్వాత విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుని నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది ఎవరు అంది. సారథి అన్నాడు శ్రీరామ్. రశ్మికి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లు అనిపించింది. అంకుల్, మన అంకుల్, ఆమెకు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. కుసుమ నెమ్మదిగా, మీ ఇద్దరికి సుమారు 14-15 ఏళ్ల వయసు తేడా ఉంది, అయినా ఈ పెళ్లి ప్రస్తుతం లోకంలో మనని వేలెత్తి చూపకుండా ఉండే ఏర్పాటు కోసమే, నీ విషయంలో మెడికల్గా ఏం చేసినా మంచిది కాదని లత మరీ చెప్పింది. మనం ధైర్యంగా ప్రపంచాన్ని చూడవచ్చును, నచ్చితే అతనితో నువ్వు కలిసి ఉండవచ్చును, లేదా అతను నీతో విడిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు, తర్వాత నీకు నచ్చినట్టు చదువు వివాహమో ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు, ప్రస్తుతానికి మనం వీలైనంత తొందరగా ఒక నిర్ణయాన్ని తీసుకోక తప్పదు మరి అంది. రశ్మి చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, అంకుల్ వీటన్నిటికీ ఒప్పుకోవద్దు అంది రశ్మి. కుసుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మనమందరం ఈ ఒబిలో నుండి బయటపడేయడానికి అతను ఇచ్చిన సలహాయేనమ్మా ఇది అంది. నేను అంకుల్తో మాట్లాడాలి అంది రశ్మి. కుసుమ కళ్ళల్లో అసహనాన్ని గమనించిన శ్రీరామ్, రశ్మి ఎదిగిన పిల్ల, అతనితో మాట్లాడిని అన్నాడు. తర్వాత ముగ్గురు చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. శ్రీరామ్ నెమ్మదిగా, సారది, రశ్మిలో పరిపక్వత లేదు, తను నిన్ను మరో కోణంలో చూడ్డానికి తటపటాయిస్తోంది అన్నాడు. సారథి నొచ్చుకుంటూ, మనమంతా ఈ విషమ సమస్యలో నుండి బయటపడడానికి మాత్రమే ఈ ఏర్పాటు అని చెప్పలేదా అన్నాడు. శ్రీరామ్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎప్పటికో మాటలు పేర్చుకుంటూ, రశ్మి నీతో మాట్లాడాలని అనుకుంటోంది అన్నాడు. సారథి పక్కున నవ్వాడు. ఇది చెప్పడానికి ఇంత తటపటాయిస్తున్నావా శ్రీరామ్? రశ్మి పసిపిల్లగా ఉన్నప్పటి నుండి నాకు తెలీదా? కుసుమ మందలిస్తే నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చేది. చిన్న పిల్ల, పాపం ఓ సమస్యలో ఇరుక్కుపోయింది. అయినా తాను కంగారు పడడం సహజమే కదా. సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను. రశ్మి ఒక విధంగా అమాయకురాలు, పాపం ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది. ఆడి పాడే వయసులో సమస్య వలయంలో చిక్కుకొని పోయి ఉంది. శ్రీరామ్ కంఠంలో ఏదో అడ్డుపడినట్లుగా అయింది. సారథి, నువ్వెంత బాగా ఆలోచిస్తున్నావు. కన్న తల్లిగా కుసుమ రశ్మి మీద జాలి పడడం లేదు, కానీ నువ్వు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నావు. నీకింత అవగాహన ఎట్లా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నాదేమీ లేదు శ్రీరామ్, నేను ఒక సంస్కారవంతుని చేతిలో పెరిగాను. నన్ను పెంచిన తండ్రి సంస్కారంలో నాకు లేసమాత్రం అంటినా నా అంతటి అదృష్టవంతుడు ఉండడు. సాయంత్రం పని తెమల్చుకుని సారథి ఆఫీస్ నుంచి తిన్నగా కుసుమ ఇంటికి బయలుదేరాడు. యాంత్రికంగా చేతులు స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న అతని అంతరంగమంతా ఆలోచన వలయంలో సుడులు తిరుగుతూనే ఉంది. కుసుమ, శ్రీరామ్ ఇద్దరూ తన ప్రస్తుత జీవితానికి పదనిర్దేశకులు. రఘు ఇండియాకు రావడం తగ్గిపోయాక తాను కుసుమ కుటుంబానికి మరింత చేరువయ్యాడు. తనకి జీవితంలో వివాహం, సంసారం వద్దనుకున్నాడు. తను, తన ఆఫీసు, తన శరణాలయం, అంతకంటే మరొక ఆలోచన తనకి లేదు. తన శరణాలయాన్ని మరింత సుసంపన్నం చేయడానికే తాను మరింతగా సంపాదిస్తున్నాడు. ఒక విధమైన తృప్తితో జీవితాన్ని సాఫీగా గడిచిపోతోంది తనకు. ఏమాత్రం తీరిక దొరికినా ఆ అనాథలైన పిల్లలు తన హక్కున చేర్చుకుంటే తనకు ఎనలేని తృప్తి కలుగుతోంది. ఆ పిల్లల జీవితాన్ని సౌఖ్యవంతం చేయడానికే తాను అనుక్షణం పరితపిస్తున్నాడు. రశ్మి వెర్రి పిల్ల, తన అందరి చేతుల్లోనూ అతి గారాభంగా పెరిగింది. పరిపక్వం కాని ఆమె ఆలోచనలు ఏ దారిన పయనిస్తాయో తామెవరూ గ్రహించలేదు. ఈరోజు విషమ పరిస్థితిలో ఉన్న ఆ యువతిని తలుచుకుంటూ ఉంటే అతని మనస్సు ఆర్ద్రమవుతోంది. రశ్మిని ఏ విధంగా తను ఒప్పించాలి? తన ఈ నిర్ణయం కేవలం ఆమెని, ఆమె కుటుంబాన్ని సాంఘిక పరమైన ఒత్తుడల నుండి తప్పించడానికేనని రశ్మిని తాను ఒప్పించగలడా? సారథిని చూస్తూనే కుసుమ ఎదురు వచ్చింది. కాసేపు అరుణాశ్రమం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. పబ్లిక్ పరీక్షలకు వెళ్లే 10 మంది విద్యార్థులకు లెక్కలు బాగా చెప్పించాలని అనుకున్నారు. సాధారణంగా ఇటువంటి ఆశ్రమాలకు వచ్చే విద్యార్థులను సైన్స్ లెక్కలు అంటే భయంగా ఉంటుంది. సారథి సాలోచనగా అన్నాడు, ఎవరైనా విద్యార్థులు వంటి వాళ్ళు వచ్చి వీళ్లకు డ్రిల్లింగ్ ఇస్తారేమో కనుక్కోవాలి. కాసేపు ఆగి సారథి అడిగాడు, రశ్మి ఎక్కడ ఉంది? గదిలో ఉంది, వెళ్ళు, నువ్వు వస్తావని చెప్పాను. సారథి రశ్మి గదిలో తలుపులు మృదువుగా తట్టాడు. లోపలికి రా అంది రశ్మి. సారథిని చూసి మంచం మీద పడుకుని ఉన్నదల్లా లేచి కూర్చుంది. సారథి దగ్గరలో కూర్చుని రశ్మిని పరిశీలించసాగాడు. రశ్మి మొహంలో భావాలు అతనికి అంతుపట్టడం లేదు. ఆమెలో ఉన్నది అపరాధ భావమేనా లేక నిర్లక్ష్యమా? ఏమైతే అది జరగని అనే నిర్లిప్తత? ఏం రశ్మి, ఒంట్లో బాగాలేదా? రశ్మి మాట్లాడలేదు. కుసుమ లోపలకు వచ్చి సారథికి కాఫీ కప్పు అందించింది. రశ్మి పళ్ళరసం తేనా? కూతుర్ని అడిగింది. నన్ను చంపక మమ్మీ, అస్తమానం పళ్ళరసం బలం మాత్రలు అంటూ చంపుతున్నావు. నేనేమైనా పేషెంట్నా? రశ్మి విసుగ్గా అంది. కుసుమ మొహం చిన్నబోయింది. కుసుమ, రశ్మికు కూడా కాఫీ తీసుకురా, సారథి అనునయంగా అన్నాడు. చూడమ్మా, నీ మాటలకు అమ్మ ఎంత బాధపడుతోందో,
కుసుమ వెళ్ళిపోయాక అన్నాడు సారథి. నేనెంత బాధపడుతున్నానో ఎవరికి తెలుసు, రశ్మి విసురుగా అంది. సారథి మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, రశ్మి నాతో ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అమ్మా? అంకుల్ మీరేనా నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఓ పనికి మాలిన దానిలా అమ్మ చూస్తోంది. ఒక్క పొరపాటు జరిగిందని నేనేదో పెద్ద నేరం చేసిన దానిలా అనుకుంటోంది అంకుల్. తప్పు అనేది ఎవ్వరూ చేయరా అంది రశ్మి. పసిపిల్లలా మాట్లాడుతున్న రశ్మిని చూసి సారథి లోన నవ్వుకున్నాడు. నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు, నేనేమన్నా అన్నానా? రశ్మి మొహం తేటపడింది. కానీ మమ్మీ డాడీ, వాళ్ల పరిధిలో వాళ్ళు బాధపడుతున్నారు, అది సహజం కదా రశ్మి. కారణం ఏమైనా ప్రస్తుతం నువ్వు ఒక సమస్యగా వాళ్ళకి అనిపిస్తున్నావు, దానికి వాళ్ళు గాబరా పడుతున్నారు. రశ్మి అతని మాటలకు అడ్డు వచ్చింది. నేనేదో ఘోరమైన పాపం చేసినట్లు మమ్మీ అనుకుంటోంది, సారథి నవ్వి అన్నాడు. ఈ సమస్యను అందరం కలిసి పరిష్కరిద్దాం రశ్మి, మమ్మీ బాధపడిందంటే తప్పేముంది? ఇంకొక 2 నెలలు గడిచిపోతే నీ పరిస్థితి ఎవరైనా కనిపెడతారు, వారి ఆ దుర్దా వారిది. నీ స్నేహితులలో నువ్వు చిన్నపోకుండా మమ్మీ వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా మనం పరిష్కారం ఆలోచించుకోవాలి కదా. రశ్మి చటుక్కునంది, నిన్ను పెళ్లి చేసుకోవాలట కదా అంకుల్. సారథి మొహం ఎర్రగా కందిపోయింది. కాసేపు మాట్లాడలేకపోయాడు. రశ్మి వయసు వచ్చింది, కానీ వివేకం ఆమెలో మేలుకొనలేదు. తనని తాను సంభాళించుకుంటూ నెమ్మదిగా మాటలు నేర్చుకుంటూ అన్నాడు, ఇది చాలా తాత్కాలికమైన ఏర్పాటు రశ్మి, తర్వాత నీ జీవితం నీ ఇష్టం. పై చదువులు చదువుతావో, నచ్చిన వాడితో జీవితం పంచుకుంటావో అది నీ ఇష్టం. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఎవరి భార్యగానో ప్రపంచానికి కనపడాలి. అప్పుడు నీ గురించి కానీ నీ వాళ్ళని గురించి కానీ ఎవ్వరూ తేలిగ్గా మాట్లాడరు. తర్వాత నీ బిడ్డ భారం నేను తీసుకుంటాను. ఈ తాత్కాలికమైన సమస్య నుంచి నువ్వు విముక్తి పొందవచ్చు. తర్వాత నీ జీవితం నీ ఇష్టం. అంతా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే జరుగుతుందా అంకుల్ అంది రశ్మి బెంగగా. సారథి రశ్మిని చూసి కరుణతో కరిగిపోయాడు. ఇది వరకట్లా ఆమెను దగ్గరకు తీసుకుని లాలించాలని అనిపించింది, కానీ తెలియని సంకోచంతో ఆగిపోయాడు. చూడు రశ్మి, నీ మీద మీ అమ్మ నాన్న పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు, నాకేమైనా నువ్వు ఆత్మీయురాలివి. అందరం ఈ విషమ పరీక్ష నుంచి బయటపడదాం, తర్వాత నీ ఇష్టం, ఎవరం కాదనం, సరేనా? మృదువుగా నెమ్మదిగా నచ్చ చెప్తున్నట్లు మాట్లాడుతున్న సారథి మాటలు రశ్మిలో అసహనాన్ని మటుమాయం చేసేశాయి. అంకుల్ నువ్వు నాకు మాటివ్వాలి, ఈ గొడవలంతా అయిపోయాక అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా. సారథి నవ్వాడు, రశ్మి ఎన్నిసార్లు చెప్పను, ముందు ఏ 4 నెలల కాలం గడిచిపోని, తర్వాత అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి, నన్ను నమ్ము రశ్మి. అయితే మీ అందరి మాట నేను కాదనను, రశ్మి కుదురుగా కూర్చుని అంది. కుసుమ కాఫీ తీసుకుని వచ్చింది. మమ్మీ నేను అంకుల్ని పెళ్లి చేసుకుంటాను, ఈ గొడవలన్నీ అయిపోయాక హాయిగా ఏ స్టేట్స్కో వెళ్ళిపోతాను అంటూ రశ్మి చెంగున లేచి వెళ్ళిపోయింది. సారథి లేచి నిలబడ్డాడు. కుసుమ నెట్టూర్చింది. సారథి చేస్తున్న త్యాగం ఈ పిచ్చిదానికి తెలియడం లేదు, ఏమన్నా సమస్య తీరిపోయింది అని అనుకుంది. శ్రీరామ్కి ఫోన్ చేసి రశ్మి తన అంగీకారం తెలిపిందని చెప్పింది కుసుమ. సాయంత్రం అయ్యేసరికి రశ్మి స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలు చేస్తుండగా, ఇంకా మా ప్రయత్నాల్లో మేముంటాం సారథి అన్నాడు శ్రీరామ్. సారథి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శ్రీరామ్ పెద్ద అట్టహాసంగా వద్దు, కుసుమ అతని మాటను పూర్తి కానివ్వలేదు. ఈ ఇంట జరిగే తొలి శుభకార్యం ఇది, ఎంతో వైభవంగా జరగవలసిన సంబరం. పోని మన ఇంటి లాన్లో పందిరి వేసి చేద్దాం. ఎంతో ముఖ్యులను మాత్రమే పిలవాలనుకున్న 600 మందిని పిలవక తప్పదు. అసలు అందరినీ పిలిస్తే దాదాపు 5000 మంది అవుతారు. కుసుమ సారథిని ఇబ్బంది పెట్టకు అన్నాడు శ్రీరామ్. అసలు లోకం కోసమే కదా ఈ ఏర్పాట్లు, ఎవ్వరికి తెలియకుండా శుభకార్యం జరగాలని కాదు కదా, అందరికీ తెలియాలనే కదా మన ఈ ప్రయత్నం. దాని జీవితం ముందు ముందు ఎన్ని మలుపులు తిరగబోతోందో తెలియదు. చూసేవాళ్లకి రశ్మి వివాహం జరుగుతుంది, ఆ వేడుకను చూడడానికి వస్తారు అంది కుసుమ. చూడు సారథి, ఓ వేడుక తలపెట్టాం, కుసుమ చెప్పింది నిజమే. ఇలా ఎందుకు జరుగుతోందో
మనం ఊహించామా ఎలాగూ జరిగే వేడుకను అందంగా జరుపుకుందాం అన్నాడు శ్రీరామ్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోయేది కదా, ఇంత హైరానా ఎందుకు నెమ్మదిగా అన్నాడు సారథి. కుసుమ బలవంతాన నవ్వి అంది, సారథి నా మాట విను, నేను బాగా ఆలోచించే ఈ వేడుకను జరిపిస్తున్నాను. సారథి మరీ మాట్లాడలేకపోయాడు. పని ఒత్తిడిలో ఉండి సారథి 2 రోజులు కుసుమ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాడు. 2 రోజుల తర్వాత కుసుమని పలకరిద్దామని వెళ్ళాడు. అక్కడి వాతావరణాన్ని చూసి సారథి చాలా ఆశ్చర్యపోతాడు. అదేమిటి? నీలి మేఘాలు ఆడియో నవల 5వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో సారథి ఆశ్చర్యపోయిన విషయం ఏమిటి, వాళ్ళ వివాహం ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఛానల్ ఓపెన్ చేయగానే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఆఖరి దాకా ఎపిసోడ్ని చూడండి. ధన్యవాదాలు.